అయ్యో పాపం, పవన్ కళ్యాణ్ కు ఎల్బీ స్టేడియం సభలా నవ్వాలనో ఏడ్వాలనో అర్థం కాలేదుల్లా. అట్లని ఎవలను కొట్టిండ్రా తిట్టిండ్రా అంటే అదేం లేదు. బీజేపీ లీడర్లు మంచిగానే మాట్లాడిండ్రు, మోడీ సార్ కూడా మంచిగానే మాట్లాడిండు, పక్కపంటే కూర్చున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్క సీన్ చూసి పవన్ గారికి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలనో అర్థం కాలేదు. ఏడుపు ఒక్కటే తక్కువ. అరే అదేంది, ఎవ్వలేమనలేదు అంటున్నారు, మళ్ళీ ఇబ్బంది పడ్డాడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇగో ఇందుకు. నా సౌభాగ్యమాంతాం. అయ్యో అయ్యో అయ్యయ్యో, చూసినరా నల్లా జనసేన పార్టీ జెండాను బీజేపీ ఫోటోలు వీసి ఎక్కడ ఇసిరేసినరో. నా సౌభాగ్యమాంతాం, నా సౌభాగ్యమాంతాం. కూరల కరివేపాకు తీసేసినట్టు, గంజిలో ఈగన్ తీసేసినట్టు లాగి ఇసిరు కొట్టిండ్రు. ప్రధాని మోడీ సారు ఢిల్లీ నుండి వచ్చి సక్కదనంగా స్పీచ్ ఇస్తుంటే నడిమిట్లే ఏంది నీ లొల్లి, ఓ ఒకటే ఊపుతున్నావో, చంద్రబాబు ప్యాకేజీ ఇస్తే పవన్ పార్టీ పెట్టినని మాకు తెలియదా అని బరాబర్గా స్టేజ్ మీద ఉన్న పవన్ కు కనబడేటట్టు సీన్ చూపెట్టిండ్రు. కానీ విషయం చూసి పవన్ నిజంగానే రియలైజ్ అయినాలే. అందుకే గ్రౌండ్ లెవెల్లో జనసేన జెండాను ఎట్లా చూస్తున్నారో చూడండి. ఈ విషయం ఇటు పక్కన పెడితే ఇటు చూడండి, అప్పట్లో మోడీ సార్ను సెంట్రల్ గవర్నమెంట్ విమర్శించి ఇప్పుడు ఎట్లా ఊసరవేలి పలుకులు పలుకుతున్నాడో పవన్ కళ్యాణ్. ఇదే స్లోగన్ తీసుకోండి, లడేంగే లడేంగే హమ్ జీత్నే తక్ లడేంగే. దిస్ ఇస్ ద మెసేజ్ టు సెంట్రల్ గవర్నమెంట్. నా అన్న పెద్దన్నతో సమానంగా నేను చూసుకుని కేవలం నాయకులుగానే కాదు, నాకు అంత అండగా చూసుకునే, నాకు ధైర్యం ఇచ్చి రాజకీయాల్లో నాకు బలమైన భుజం తట్టిన నాకు నాయకులు మోదీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ. కానీ నిజంగానే ఊసరవేలికే మాటలు వస్తే పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి నిజంగానే నిగ్గదీసి అడిగేది కావచ్చు పోండి. ఊసరవేలిని నేనే ఇంతగానం రంగులు మార్చను, నువ్వేంది స్వామి పూటకో మాట రోజుకో పార్టీ, మాటకో మద్దతు తెలుపుతున్నావు, రాజకీయాలు చేస్తున్నావా రంగులు మార్చుతున్నావా అని అడిగేది కావచ్చు. 2019 ఎన్నికల్లో రెండు దిక్కుల డిపాజిట్ కోల్పోయిన సారు ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నాడో ఏమో, కానీ అంతా ఆగమాగం పవన్నాదమే పోండి.